దేశం మీసం తిప్పుదామనే డైలాగ్ రాసిన సాయిమాధవ్ గారు ఈరోజు ఈయన జన్మదినం కూడా. హ్యాపీ బర్త్డే సాయి గారు. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం అన్నాడు. దేశం మీసం తిప్పుదాం అన్నారు. ఈ డైలాగ్ తర్వాత బాలయ్యబాబు చెప్పిద్దాం మనం. ఇప్పుడు అది రాసిన సాయి గారు మాట్లాడతాం. అందరికీ నమస్కారం అండి. నేను ఎక్కడో గుంటూరు జిల్లా తెనాల్లో పుట్టాను, ఎక్కడో హైదరాబాద్లో బతుకుతున్నాను, కానీ నా బతుకంతా గుర్తుండిపోయే పుట్టినరోజు ఇలా కరీంనగర్లో జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదండి. బాలకృష్ణ గారి సినిమాకి రాయాలి అని కృష్ణ గారు నాతో చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయానండి. నా జీవితంలో ఇలాంటి గొప్ప అవకాశం ఇంత తొందరగా వస్తుందా, వచ్చిందా? రాసే ముందు ప్రతి క్షణం నేను అనుకుంది ఒకటేనండి, నేను రాస్తుంది ఒక సినిమాకి కాదు, ఒకేసారి 100 సినిమాలకి. కోటాను కోట్ల మంది అభిమానులు పెట్టుకున్న ఆశలకి నేను డైలాగ్ రాస్తున్నాను. ప్రతి తెలుగువారు గౌతమీపుత్ర శాతకర్ణి మీద పెట్టుకునే ఆశలకి, నమ్మకానికి నేను డైలాగ్ రాస్తున్నానని గుర్తు పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయ భక్తులతో ప్రతి అక్షరం రాయడానికి ప్రయత్నించానండి. ఇది నా మార్గదర్శి కృష్ణ గారు నాకు ఇచ్చినటువంటి కానుక. నేను నందమూరి తారక రామారావు గారి పిచ్చిలో బతికానండి. ఆయనంటే నా రక్తంలో అణువణువు ఆయన మీద అభిమానం ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన భక్తుణ్ణి నేను. ఆయనకి రాసే అవకాశం రాదు. బాలకృష్ణ గారికి డైలాగ్ రాస్తున్నప్పుడు ఆయన నేను రాసిన డైలాగ్ చెప్తూ ఉంటే నాకు రామారావు గారు మాట్లాడుతున్నట్టు కనిపించిందండి. ఆయన చెబుతున్నట్టే ఉంది. ఎన్నోసార్లు గూజ్ బంప్స్ వచ్చాయి, కళ్ళ మంచి నీళ్లు వచ్చాయి. ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినటువంటి కృష్ణ గారికి, నిర్మాతలు రాజీవ్ రెడ్డి గారికి, బిబో శ్రీనివాస్ గారికి, సాయిబాబు గారికి, అందరికీ కూడా నా జీవితాంతం రుణపడి ఉంటానని మరీ నేను చెప్పుకుంటున్నానండి. ఈ సినిమా ప్రతి తెలుగువాడికి నచ్చే సినిమా అవుతుంది. ప్రతి తెలుగువాడు సగర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. దేర్ ఈజ్ నో డౌట్.